మీకు నేను ఇంత అనే చెప్తాను ఒక గంట తర్వాత నేను కాల్చిస్తాను జారిపోతే పనికి రాదు పని నుండి బ్రాహ్మణోత్తములకు ఉపనయనం కాగానే ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమ రోజున శ్రావిణి అనే కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతున్నది. కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఈ రోజు నుంచే కాదు ఈ మందిరం లోపల ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పూర్ణిమ రోజున బ్రాహ్మణులందరూ కూడా కూర్చొని శ్రావిణి కార్యక్రమాన్ని చేసుకో. శ్రావిణి అంటే కొత్తగా ఉపనయనం చేసుకున్న తర్వాత ఉపాకర్మ చేసిన తర్వాత ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా బ్రాహ్మణులు యజ్ఞోపవీతాలు మార్చుకోవడం, దానికి 3 గంటల కార్యక్రమం ఉంటుంది. ఉచ్చర్చన, ఉపాకర్మ, భస్మ గోమయ మృతికా స్నానాలు, ఆ తర్వాతనే నూతన యజ్ఞోపవీతం దర్శించడం జరుగుతుంది. బ్రాహ్మణుడు పుట్టగానే సూర్యభగవానుడు చాలా సంతోషపడతాడు, ఒక బ్రాహ్మణ పిల్లడు పుట్టినాడు నాకు అర్ఘ్య ప్రదానం విడుస్తాడు అని చెప్పి. కాబట్టి 8 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో ఆ తర్వాత మళ్ళీ ఆ శ్రావణి పూర్ణిమ నాడు ఉపాకర్మ చేసుకొని 10 సంవత్సరం కూడా యజ్ఞోపవీతం చేసుకోవడము అనాది నుండి వస్తున్నటువంటి ఆచారం మన ఋషులు పెద్దలు అందరూ కూడా చెప్పినటువంటి ఆచార్యాన్ని బట్టి 10 సంవత్సరం కూడా మన యొక్క రామాలయం లోపల మరి ఈ మందిరంలో బ్రాహ్మణులందరూ కూడా సామూహికంగా వేసుకోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా మనం చేసుకుంటాం. గణపతయే నమః, మహాసరస్వత్యే నమః, అస్మద్గురుభ్యో నమః. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఒక హిందూ ధర్మాన్ని మనం అందరం పాటిస్తూ ఒకరికి ఒకరు రక్షగా ఉండాలని రక్షాబంధనంతో ప్రారంభమైనటువంటి ఒక ఈనాటి ఈ కార్యక్రమం అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉపాకర్మ, ఏదైతే యజ్ఞోపవీతానికి సంబంధించినటువంటి ఒక వైదిక కర్మ ఏదైతే ఉంటుందో ఆ వైదిక కర్మను ఈ రోజున ప్రారంభం చేసుకుంటారు. అంతేకాకుండా ఉపనయనమైనటువంటి యొక్క ప్రతి వటువు ఎవరైతే పిల్లడు ఉంటాడో వాళ్ళను వటువు అంటారు. ఆ వటువు వేదాధ్యయనం చేసుకోవడానికి ఈ రోజున ఉపాకర్మ చేసుకొని గురుకులానికి వెళ్ళి గురువు దగ్గర శుశ్రూష చేసి వేద విద్య నేర్చుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక రోజు ఈ రోజున. అంతేకాకుండా ఆ వేద విద్య వీళ్లకు అబ్బాలి అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని ఆ హయగ్రీవుడు జన్మించిన రోజు కూడా ఈరోజు కనుక హయగ్రీవ జయంతితో పాటు 24 అక్షరాలు అగ్నిసాక్షిగా తండ్రి ద్వారా ఉపదేశం చేసుకున్నటువంటి ఒక గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి ఒక కాలంగా చెప్తూ ఈ రోజు నుంచి గురు శుశ్రూష చేసి ఉపాకర్మ నిర్వహించుకొని వేదం నేర్చుకోవడానికి అటు బయలుదేరుతాడు కనుక ఈరోజు చేసేటువంటి ఒక కర్మను ఉపాకర్మ అని అంటారు. ఈ ఉపాకర్మలో ఏదైతే ప్రాయశ్చిత్తాలు ఉంటాయో ఆ ప్రాయశ్చిత్తాలన్నీ చేసి ఒక నది దగ్గర వెళ్ళి ఎట్లాగైతే స్నానం చేయడానికి నదమ్మ తల్లిని ప్రార్థన చేసి అనుష్ఠానం చేసుకుంటామో అట్లా 10 రకాల స్నానాలు చేసిన తర్వాత ఆ ఉపాకర్మ చేయడానికి ఒక యోగ్యత కలుగుతుంది కనుక వైదిక కర్మను అనుసరించి స్థానిక రామాలయంలో బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి చేసుకునేటువంటి ఒక కర్మను చూసిన వారికి చూపించిన వారికి అందరికీ కూడా ఆ 24 అక్షరాల వేదమాత అయినటువంటి ఒక గాయత్రీమాత అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భార్గవ్, జై జై భార్గవ్.